Nijatigala, Dalita IPS Adhikari, Sunil Kumar Pai, Buradajalla Prayatnam Cheste, Urukune de Ledantu, Ambedkar India Mission Convener Sabhyulu, Turpu Godavari Jilla, Rajamahendravaram, Stanika Ganesh Chowk Press Club Media Samaveshamlo, MP Raghuramakrishna Rajunu Tivranga Hecharinchaaru. CID Kesu Nunchi MP Raghuramakrishna Raju Tappinchukunenduke, Ituvanti Asathya Aropanalaku Digi, Tana Viluva Degajarchukuntunnarani, Purti Adharalato Nirupincharani, Lekapothe Rajinama Cheyalani Varu Demand Chesaru. CID Chief అర్చన డీజీ బీబీ సునీల్ కుమార్ ఐపీఎస్ అనే వారిపైన ఎంపీ రఘురామరాజు గారు చేసినటువంటి ఏదైతే తప్పుడు ఫిర్యాదులు ఏదైతే ఉన్నాయో దాన్ని మేము ఏం ఈస్ట్ గోదావరి జిల్లా ఏం తీవ్రంగా ఖండిస్తాం. ఖండించడం కోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోతే మీ పట్ల ఏదైతే జరిగిందో దానికోసం మీరు ఫైట్ చేయడం అనేసి ప్రభుత్వ భాగస్వామ్యంలో అధికారులపైన మీరు వ్యక్తిగత దోషణ దిగడం అనేది చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తారని అనిపిస్తుంది. కానీ ఈ విధంగా ద్వారంలో మీరు ముందుకెళ్తే రేపు ముందున్న రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సంఘాలన్నింటికి కూడా మీరు సజెషన్ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే మీరు ఉన్నతమైన స్థానంలో ఒక ఎంపీగా మీరు ఉంటూ ఒక ఎంపీగా ఒక రాజ్య ఒక ఎంపీ పదవులు అనుభవిస్తూ అధికారులపైన ఇంత తీవ్రమైన పదజాలాలు ఉపయోగిస్తూ వ్యక్తిగత జీవితాలు వెళ్ళడం వల్ల మీకు కలిసి వచ్చేది ఏమి ఉండకపోవచ్చు. కానీ వ్యక్తిగతంగా మాట్లాడుకుంటే మీకన్నా మా దగ్గర చాలా ఉన్నతమైన వ్యక్తి అని మేము అంటాం. ఎందుకంటామంటే మీ యొక్క విచిత్ర విచిత్ర వేషధారాలన్నీ ఎవరికి తెలియనట్టు వారు అనుకుంటున్నారో మాకు తెలుసు. ప్రతి ఒక్కరి పరిస్థితికి రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కానీ ఆయన చేస్తున్న వృత్తిలో ఆయనకు వస్తున్నటువంటి అవార్డులు కావచ్చు, రివార్డులు కావచ్చు, అవన్నీ చేతకాక ఎవరెవరుగా ప్రభుత్వ పనితీరును వ్యక్తిగతంగా ఆయన యొక్క ఆ యొక్క డిపార్ట్మెంట్ ఆయన పనితీరును గమనించే కదా ఆ యొక్క అవార్డ్స్ అనేవి రావడం జరుగుతుంది. కానీ వీటన్నింటినీ మీరు పరిగణించుకోకుండా మీకు వ్యక్తిగతంగా ప్రభుత్వం మీద కక్ష సాధించాలనుకుంటే ప్రభుత్వంతో ఫైట్ చేయండి తప్ప ప్రభుత్వ అధికారులతో ఫైట్ చేస్తే ఏమి రాదు. ఇవన్నీ ఈ ప్రభుత్వం ఉంది, రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది. ఏ ప్రభుత్వంలో అయినా ప్రభుత్వ పాలసీలతో కలిసి పనిచేస్తారే తప్ప మీ పట్ల వ్యక్తిగతంగా తీసుకొని మాట్లాడాల్సిన అవసరం కానీ వ్యక్తిగతంగా తీసుకొని పనిచేయాల్సిన అవసరం కానీ ఆ అధికారులకు ఉండదు అన్న విషయం మీరు గుర్తించాలని మేము అడుగుతున్నాము. ఎందుకంటే అంటే దయచేసి మీరు ఒక మీరు రాజకీయంగా ఒక ఎన్నిక ద్వారా కాబడి ఎన్నిక ద్వారా గెలిచి మీ సొంత నియోజకవర్గంలోనే మీరు పర్యటించలేని పరిస్థితిలో ఉన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో మీరు ఉన్నారంటే మీ స్థానం ఏంటో మాకే అర్థమవుతుంది. మీరు మీ నియోజకవర్గంకి వచ్చి ధైర్యంగా మాట్లాడే దమ్ము ధైర్యం లేని నాయకుడు ఢిల్లీలో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టుకొని లేకపోతే అక్కడ ఏం తిప్పి ఇక్కడ ఇక్కడికి వచ్చి మాట్లాడాలా మీకు మీకు ధైర్యం ఉంటే నాకు అన్యాయం జరిగింది లేదా నీ పట్ల జరిగింది ధైర్యంగా వచ్చి మాట్లాడచ్చు కదా. నీ నియోజకవర్గంలోకి వచ్చి మాట్లాడలేనప్పుడు ఢిల్లీలో ఉండి నేను ఏదో చేస్తాను ఏం చేస్తానంటే ఏం చేయొద్దు. మీరు ఏమైనా ఏమైనా సంస్థలు పెట్టుకుని ఆయన ఏదైనా డబ్బులు దందాలు వసూలు చేస్తారని మీరు ఏమైనా నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే చూపించు. నీ దగ్గర రికార్డెడ్గా కానీ లేదన్నా ఏమిలో పనిచేస్తున్నటువంటి ఎవరి దగ్గర అయినప్పుడు చందాలు వసూలు చేస్తారని క్లియర్గా ఎవిడెన్స్ కనపడితే అది మీరు ప్రూవ్ చేయండి. దానికి రాష్ట్ర ఏం సంస్థ మొత్తం మీకు ఒప్పే చేస్తారు. కానీ ఇక ఏంలో పనిచేస్తున్నట్టు ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఇంకోకన్నాగా పనిచేస్తున్నాను. ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి రెండే రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి మన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీ అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు, ఆంధ్రప్రదేశ్ అడిషనల్ డీజీపీ పివి సునీల్ కుమార్ గారు మరియు సిఐడి చీఫ్ అయినటువంటి ఆయన వ్యక్తిగత కారణాలు సోషల్ మీడియా ద్వారా చెప్పడం ప్రచారం చేయడం జరుగుతుంది. దానిని మేము ఖండిస్తున్నాం. ఏ విధంగా అంటే ఆయన ఎంపీ గారు సునీల్ కుమార్ గారి వ్యక్తిగత విషయాలు శాఖపరమైన విషయాలు అయితే మేము ప్రెస్ మీట్ పెట్టము, మేము జర్నల్లోకి రాము. కారణం వ్యక్తిగత కారణాలు ఏంటి అంటే ఒకటి ఆయన కుటుంబ వివాదాల్లోకి బయటికి లాగడం, ఏ విధంగా అంటే ఆయన దిశ చట్టంలో బాధ్యతలు చేపడుతున్నారని ఆయన సొంతంగా ప్రచారం చేస్తున్నారు. దానికి మహిళా ఐపీఎస్ అధికారి వంటి ఆమె బాధ్యతలు చేపడుతున్నారు. అయినా అది ఎంపీ గారికి తెలియడం లేదు. ఒక ఆయన ఎక్కడో దూరంగా ఉన్నారు. ఆయన నియోజకవర్గానికి వచ్చి రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే తెలిస్తే అతనికి తెలుస్తుంది. ఆయన రావడం లేదు కాబట్టి ఎవరో చెప్పిన మాటలు విని ఆయన ప్రెస్ మీట్ పెట్టడము సోషల్ మీడియాలో సొంతంగా ప్రచారం చేసుకోవడం జరుగుతుంది. రెండు అంబేద్కర్ ఇండియా మిషన్ అన్నారు ఒక సంస్థ కాదు, అది వ్యవస్థ. 13 జిల్లాల్లో గతంలో 2017లో స్టార్ట్ అయింది. ఇది ఒక ఆర్థికమయ సమానత్వం సాధించడానికి జాతిపరంగా దళితులలో ఒక ఐక్యతను తీసుకురావడానికి సునీల్ కుమార్ గారు ఏర్పాటు చేసిన వ్యవస్థ ఇది. ఇప్పుడు 26 జిల్లాల్లో శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లాల దాకా కూడా ఉంది. ఇది
2017 నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఎవరి దగ్గర ఒక రూపాయి సందా కానీ సెటిల్మెంట్లు కానీ ఎటువంటి చేయడం జరగలేదు. మీకు తెలిసి ఉంటుంది మిత్రులారా, రాజమండ్రి మహాపట్నంలో ఎంతమంది దళిత నాయకులు ఉంటారో, రాజకీయ నాయకులు అయితే ఎవరైతేనేమి వాళ్ళు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం పెద్ద పెద్ద నాయకులు వచ్చును. ఎందుకంటే వాళ్ళకి సెటిల్మెంట్లు కావాలి, దందాలు కావాలి, ఏంటంటే సందాలు కావాలి. అటువంటిది ఏమి వ్యవస్థలో ఇక్కడ ఉండవు. ఏమంటే నిస్వార్థంగా పనిచేసే వ్యవస్థ ఇది.